ఓకే సో ఇప్పుడు కట్లెట్స్ అన్నమాట. అవునండి. సో అరటి ఇంకా మేతి కాంబినేషన్ లోనా? ఎస్, అంటే కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. రెగ్యులర్ గా మనం కట్లెట్ అనే వరకు బంగాళాదుంపని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా కొంచెం ఇలా కట్లెట్స్ మనం బనానా కూడా తీసుకుంటే బాగుంటుంది, అంటే పచ్చి అరటి. సో ఉడికించేసి మనం మెత తీసుకుంటే మనకి బైండింగ్ బాగానే వస్తుంది. సో టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే ఓకే, మరి మేతి బనానా కట్లెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మేతి బనానా కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయలు 4, తరిగిన మెంతికూర 1/2, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, నిమ్మరసం 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజుగారు? ఓకే, సో ముందుగా మనం కొంచెం దాన్ని వేయించుకోవాలా? అవునండి, అరటికాయ కొంచెం ఫ్లేవర్స్ అన్ని పట్టాలి కదా. అవును. సో అరటికాయలు మనం ఉడికించేసి తొక్క తీసేసి సో మెత్తగా మెదిపి పెట్టేసుకోవాలి. సో ఇది మనకు మెయిన్ బేస్ గా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, సో ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. సో ఇప్పుడు మెంతికూర, అలాగే కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు. మనం మెంతి యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అలాగే ఇది మనకి కొద్దిగా వేగితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కదా. అవునండి, లేకపోతే మనకు కొంచెం చేదు వచ్చేది. ఆ డైరెక్ట్ గా మనం ఎలాగో చేసుకున్నా మనకి పాన్ మీద ఎంత ఫ్రై అయినా కూడా ఇట్లా పెనం మీద లోపల ఉన్నదంతా కొంచెం చేదు తెలుస్తూనే ఉంది. సో ఇది కొంచెం వేగాలండి. ఓకే రాజుగారు, సో అయితే మేము ఈలోగా చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నవారు పుదీనా ఇంకా కొత్తిమీర ఈ రెండింటిని బాగా నూరేసి సన్నటి పేస్ట్లా చేసి ఆ మొటిమలు మచ్చలు ఉన్న చోట అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచు చేస్తున్నట్లయితే నల్లటి మచ్చలు క్రమంగా తొలగిపోయి చర్మం నీట్గా కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఓకేనా రాజుగారు? ఓకేనండి, సరిపోతుంది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఓకే, సో మనం ముందుగా ఉడికిచ్చి మెది పెట్టేసుకున్నాం కదా, సో దీంట్లో యాడ్ చేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర, ఇంక ఇందులో మనం జీలకర్ర పొడి అలాంటివి ఏమి వేసుకోకర్లేదు రాజుగారు? లేదండి, అంటే కొంచెం మెయిన్ గా మనం ఆ మేతి ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియాలంటే కొంచెం ఇలా సాధ్యమైన తక్కువ వేసుకోవాలి. సో దీంట్లో మనం పోప్ లో కొంచెం జీలకర్ర వేసాం కదా, సో అది అక్కడక్కడ మనకు తినేప్పుడు తగ్గుతూ ఉంటుంది, అది సరిపోతుంది. కొంచెం అరటికాయని అంటే మనకి ఇక్కడ ఏం డీప్ ఫ్రైలు అవి చేయట్లేదు కాబట్టి ఇలా కూడా కొంచెం రెగ్యులర్ గా వాడుకోవచ్చు. అంటే కూరలు అలా తినరు అనుకుంటే పిల్లలు కానీ ఎవరైనా ఏదైనా స్నాక్ ఐటమ్ లాగా మనం వాడుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు వీటిని మనం కొద్దిగా చేతికి నూనె పెట్టేసుకుని సో మనకు కావాల్సిన సైజ్లో కావాల్సిన షేప్లో కట్లెట్స్ లాగా చేసేసుకుని. యాక్చువల్గా మనం వెజిటబుల్స్ కొన్ని కర్రీస్లో రెగ్యులర్గా తీసుకోలేని వాటిని ఇలా స్నాక్స్ లాగా చేసుకోవచ్చు. ఎస్, మనం డీప్ ఫ్రై చేసుకుంటే పోనీ అలా మనకు అవి వేస్ట్ అనుకుంటాం, కానీ ఇలా చేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే దాని వెజిటేబుల్ ని ఎలా అయినా తీసుకోవాలి, అది కర్రీ టైప్ లోనే అని ఏమీ లేదు కదా. అవునండి, సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం బాగా ఉడికించేసుకుని అలా కొద్దిగా ఉండలు అవి లేకుండా మొత్తం మెత్తగా బాగుంటుంది, టెక్స్చర్ అనేది బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకు మరీ ఆలున ఇది అరటికాయ అంత ఫైండ్ అవుట్ చేసే అంత నాలెడ్జ్ ఉండదు కదా. కొంచెం సీజన్స్ ని బట్టి మనం కొద్దిగా స్పైసీగా కొంచెం నార్మల్గా అలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది.
సో దాంట్లో వేయాల్సిన ఇక్కడ కొన్ని ఏమన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు సీజన్ కి తగ్గట్టుగా. యా ఇంకా చాయిస్ ని బట్టి. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసుకోవచ్చు. సో వీటిని సో ఇక్కడ నేను నూనెతో ఫ్రై చేస్తున్నాను. సో కావాల్సిన నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా కొంచెం నెయ్యి బటర్ కానీ ఏదైనా కూడా మనకి బాగానే ఉంటుంది టేస్ట్కి. ఎస్ పర్లేదు అనుకుంటే చేసేసుకోవచ్చు వాటితో కూడా. అవును అంటే ఎలాగో మనకి ఇదంతా ఆల్రెడీ ఉడికించింది కాబట్టి మనకి ఫ్రై చేసుకోవడానికి కొంచెమే పడుతుంది ఏదైనా ఏదైనా ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఏదైనా తీసుకున్నా కొంచెం బాయిల్ అయిపోయింది పైన కొంచెం లేయర్ మనకి ఫ్రై అయితే సరిపోతుంది క్రిస్పీగా అయినట్టు. ఓ ఈ సైడ్ అంతా కూడా చక్కగా వేగిపోయింది. ఎస్ కాసేపు కూడా వేగితే చక్కగా ఇలాంటి వాటికి కూడా మనము ఆ టమాటో సాస్ లోనే కొంచెం స్పైసీ ఇది యాడ్ అయ్యి వస్తుంది కదా. అవునండి అలాంటివి కానీ చిల్లీ యాడ్ అయ్యి కూడా వస్తుంది. టమాటో చిల్లీ సాస్ సాసెస్ వస్తున్నాయి. సో ఆ డిప్స్ మనం ఇష్టం మన ఇష్టం వచ్చినవి చక్కగా పెట్టేసుకోవచ్చు బాగుంటాయి. ఓకే సో రెడీ అయిపోయింది. ఓకే కట్లెట్స్ రెడీ అండి. సో చక్కగా కొంచెం చట్పటగా కావాలంటే మనం పైనుంచి చాట్ మసాలా కానీ అంచూర్ కానీ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. బాగుంది రాజు గారు నైస్. సో కార్వింగ్ ఏంటి ఈరోజు? కేరప్ చేస్తున్నాను అంటే చిన్న ప్లేట్ గార్నిష్ లీఫ్ షేప్ లో చేస్తాను ఆకులు. ఓకే ఓకే స్వీట్ ముందుగా మనం కావాల్సిన షేప్ లో ట్రిమ్ చేసుకోవాలండి. ఓకే సో ఇక్కడ ఎడ్ చేసి కొంచెం జిగ్జాగ్ ఇస్తున్నాను. ఓకే సింపుల్ డెకరేషన్ అన్నమాట ఇది. ఎస్ అండి సో ఇవి మనకు రాడిష్ తో కానీ క్యారెట్ తో కానీ ఆపిల్ పైన. ఓకే సో అలా మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్ బట్టి వీటి మీద మనం చేసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ లైన్స్ ఇస్తున్నాను. సో కొంచెం ఇలాంటివి చేసుకునేటప్పుడు కొద్దిగా డార్క్ కలర్ ఉంటే బాగా తెలుస్తుంది. ఎస్ సో మధ్యలోంచి అవి మనం వేసే లైన్స్ అవి బాగా కలిసినట్టుగా కనిపిస్తాయి. సో అలాగే క్యారెట్ తో ఫ్లవర్ చేస్తున్నాను మధ్యలో పెట్టడానికి. కొంచెం పెద్ద క్యారెట్ కాబట్టి మనకి ఫైవ్ సైజ్స్ వచ్చింది. పెటల్స్ కొంచెం పెంచుకోవచ్చు సైజ్ మనకు పెద్దగా వచ్చినప్పుడు. ఓకే ప్లేట్ ఇస్తారా? బాగుంది సింపుల్ గా కలర్ఫుల్ గా. రాజు గారు థ్యాంక్ యూ అండి. ఓకే మరి కట్లెట్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు మేతి బనానా కట్లెట్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి బనానా కట్లెట్ తయారు చేసే విధానం ముందుగా అరటికాయలు ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతికూర, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఉడికించిన అరటికాయలు మెదిపి దీనిలో వేయాలి. తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా వత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే మేతి బనానా కట్లెట్ రెడీ.